పేదాపురం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జనసేన బలపరిచిన 20వ వార్డు అభ్యర్థిని ఓబిలి శెట్టి వనిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ పాటం శెట్టి సూర్యచంద్ర హాజరై ఆమెకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఏంటింటా ప్రచారం నిర్వహిస్తూ 20వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని ఓబిలి శెట్టి వనితను గెలిపించాలని కోరారు. జనసేన తరఫున వార్డు గెలిస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సదుపాయం, సరైన మంచినీటి వసతి తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. ఈ ప్రచారంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీడియా సాక్షిగా జన సాక్షిగా చెప్తున్నాను. పని చాలా ఉన్నాయండి. రోడ్లు కూడా బాగాలేదండి. డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉన్నదండి. మున్సిపాలిటీ కులాలు కూడా సరిగ్గా రావట్లేదండి. అలా అవన్నీ నేను అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను. పేరు పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని. ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి గారి ఆహ్వానం మేరకు పెద్దాపురం మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నటువంటి 20వ వార్డు అభ్యర్థి ఓబిలి శెట్టి వనిత గారు, మా చెల్లెమ్మ గారు యొక్క ప్రచారంలో పాల్గొనడానికి ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ వార్డులో ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా పెద్దాపురం ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం, నీతి నిజాయితీతో కూడుకున్న పార్టీ జనసేన పార్టీ. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక మార్పు కోసం, నూతన రాజకీయ వ్యవస్థ కోసం ఆయన జనసేన పార్టీని స్థాపించడం, ఈ స్థానిక ఎన్నికల్లో పెద్దాపురం మున్సిపాలిటీలో మరి పోటీలో ఉన్నటువంటి మరి ఓబిలి శెట్టి వనిత గారు, వారి భర్త గణేష్ గారు మరి మొదటి నుంచి కూడా ఈ వార్డులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కుటుంబం వీరు. మరి మొన్న కరోనాలో కూడా, లాక్డౌన్ సమయంలో కూడా మరి ఎవరు కూడా బయటికి వెళ్ళిన పరిస్థితుల్లో అందరికీ కూడా కూరగాయలు, నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం కానీ, ఈ వార్డులో ఏ కుటుంబంలో ఎవరికి ఆపద వచ్చినా మేమున్నామని చెప్పేసి వారి కుటుంబం ఎప్పటి నుంచో ప్రజాసేవలో ఉండడం జరిగింది. మరి తప్పనిసరిగా ఈ వార్డులో మరి ఓబిలి శెట్టి వనిత గారిని గెలిపించుకుని మనం గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లేస్తే ఈ వార్డు ఒక ఆదర్శంగా ఉంటుందని చెప్పి కూడా పెద్దాపురం ప్రజలందరూ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే జనసేన పార్టీ అధికారంలో లేదని మీరు ఎవరు కూడా ఆలోచించొద్దు. ఇక్కడ ఎమ్మెల్యే వేరే పార్టీ, అధికార పార్టీ పైన వేరే పార్టీ అని కూడా ఆలోచించొద్దని కూడా మీ అందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వార్డు అభివృద్ధి అనేది వార్డుకు వచ్చే నిధులు, మున్సిపాలిటీకి వచ్చే నిధులు నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. 90% కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులు వస్తాయి మరి మున్సిపాలిటీకి, వార్డుకి కూడా. కాబట్టి మరి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి, రాష్ట్రంలో బీజేపీ జనసేన అధికారంలో ఉంది కాబట్టి మరి ఇక్కడ మున్సిపాలిటీకి వచ్చే నిధులు కానీ, ఈ వార్డుకు వచ్చే నిధులు కానీ మరింత ఎక్కువ వచ్చే విధంగా జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఒకటే, ఎక్కడ మురికి నీరు లేని, మురికి ఓడ లేని, దోమలు లేని ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించాలని అనుకుంటున్నారు ఆయన. అంతేకాకుండా పేద బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిందే జనసేన పార్టీ. ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.